నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. చూడండి, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. ఎప్పుడు మనం దేవుని చేతిలో సమస్తమైనవి చేయగలిగే వారిగా మారుతామంటే ఆయన మనల్ని బలపరిచినప్పుడే. ఎందుకైనా మనల్ని బలపరచాలి, ఎందుకైనా మనల్ని బలపరచాలి అంటే మనం ఎవరమన్నమాట, బలహీనులం, భయస్థులం, ఆయన ఆశించిన విధంగా బ్రతకలేకపోతున్న వారు. ఆ మాటకు వస్తే మనమేనా అంటే, దేవుడు బలపరచినదే ఆయనలో బలం పొందుకుని ఉపయోగపడిన వారు ఒక్కరు కూడా లేరు. ఈ ఈ సత్యం, ఈ రహస్యం మనకు తెలియక స్వతహాగా మనం పోరాడుతున్నాం దేవునిలో. దేవునికి మనం ఉపయోగపడాలంటే దేవుడు మన ద్వారా సమస్తాన్ని జరిగించుకోవాలంటే ఆయనే మనల్ని బలపరచాలి. ఆయన మనల్ని బలపరిస్తే తప్ప మనం బలవంతులం కాలేం. ఆయన మనల్ని ధైర్యపరిస్తే తప్ప ధైర్యవంతులం కాలేం. అంటే అప్పటి వరకు మనం ఎవరు? బలహీనులం, భయస్థులం. ఎందుకు దేవుడు ఈ 3 దినాల నుంచి ఇదే విషయాన్ని మాట్లాడిస్తున్నారు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని ఎందుకు మాట్లాడిస్తున్నారంటే, ఒక సత్యం ఉంది ప్రేమైన వల్లరా, ఆయన బలపరచినదే మనం బలవంతులం కాలేం, ఆయన మనల్ని ధైర్యపరచినదే మనం ధైర్యవంతులం కాలేం. అంటే ముందుగా మనం ఏ స్థితిలో ఉన్నామో గమనించండి. మనం బలహీనులుగా ఉన్నాం, మనము భయస్థులుగా ఉన్నాం. భయస్థులైన మనల్ని దేవుడు బలపరుస్తూ భయపడకు అంటున్నారు ఆయన. ఒక అబ్రహాం భయపడినప్పుడు, భయపడకు నేను నీకు కేడెమునై ఉన్నానన్నారు ఆయన. ఒక ఇస్సాకు దేశం కాని దేశంలో భయపడుతున్నప్పుడు, భయపడకు నీ తండ్రికి తోడుగా ఉన్నాను, నిన్ను విడువనన్నాడు ఆయన. ఒక యాకోబు భయపడుతున్నప్పుడు, భయపడకు నేను నిన్ను విడువను, నీకు తోడై ఉన్నాను అన్నాడు ఆయన. ఐగుప్తుకి యాకోబు గారు బయలుదేరాల్సి వచ్చినప్పుడు భయపడుతున్నప్పుడు, భయపడకు నీతో నేను వచ్చేస్తానన్నాడు ఆయన. కొద్ది మందిగా వెళ్ళిన యాకోబు లక్షల మందిగా విస్తరించడానికి కారణం అది, దేవుడు ఆయనతో ఉన్నారు. మన జీవితాల్లో యథార్థమైన మార్గంలో ఆయన ప్రాణం పెడితే తప్ప మనం ఈ మార్గంలోనికి రాలేకపోయాం. ఆయన మరణ సమాధి పునరుద్ధానాల మీద కట్టబడింది ఈ విశ్వాసం అనే కట్టడం. ఎందుకు మనం బలవంతులం కాలేకపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి ధైర్యంగా కొనసాగలేకపోతున్నాం? ఎందుకు మన ఆత్మను రక్షించుకోలేకపోతున్నాం? అనేకులను ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే, మనం భయపడుతున్నాం, మనం బలహీనులుగా ఉన్నాం ప్రేమిన వరదా. అందుకే దేవుడు తానే మనం వెన్నంటుంటున్నారు. ఆయన మనల్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. అపోస్తలుడైన పౌలు గారు తన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, నేను బలహీనం అవుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని దాని నుంచి తొలగించమని ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, 9వ వచనం 9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో. సరే, బలహీనతలో ఆయన శక్తి మన జీవితాల్లో పరిపూర్ణం కావాలట అది చెబుతున్నారు ఆయన. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము, ఎవరికి ఎంత పుట్టినట్లు మంచి మాట అంటారండి, చదవండి, నన్ను కప్పు నిమిత్తము. ఏంటట, మనకు అర్థమవుతుందో లేదో కానీ ప్రేమిన వల్లరా, దేవుని శక్తి మనల్ని కప్పాలి.
అప్పుడే మన జీవితాలు క్రైస్తవ్యంలో పరిపూర్ణత సాధిస్తాయి. నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను. చూసారా, నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను గనుక నేను క్రీస్తు నిమిత్తం నా కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందుల్లోను హింసలలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తం ఆయన కలుగుతున్న ప్రతి బలహీనతలో, నిందలో, ఇబ్బందిలో, హింసలో, ఉపద్రవంలో పౌలు గారు ఏం చేస్తున్నారటమ్మా? సంతోషిస్తున్నారు. ఎలా సాధ్యం మీరు చెప్పండి? ఎలా సాధ్యం? మనకు లేదు కదా ఈరోజు సంతోషం. మనం భయపడుతూనే ఉన్నాం కదా, బలహీనులుగానే ఉన్నాం కదా. పౌలు గారికి ఎలా సాధ్యం ఇది? ఆయన అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. ఎలా బలవంతుడను? ఆయన శక్తి నన్ను కప్పుచున్నది. ఆయన శక్తి నన్ను కప్పుచున్నది అంటున్నారు ఆయన. ఇది పౌలు గారికైనా, క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికినా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరగాలి. మనం ఎప్పుడు శక్తిమంతులు అవుతామో తెలుసా ప్రియమైన వాళ్ళ? ఆయన శక్తి మనల్ని కప్పినప్పుడు అప్పటి వరకు మనం బలహీనులుగానే ఉండిపోతాం. ఏదో ఒక బలహీనత మన జీవితంలో కనబడుతూనే ఉంటుంది, జయించలేం. అవండి, దేవుడు ఎందుకు ఈ మాటలతో మనల్ని రేపుతున్నారు? ఎందరో క్రైస్తవులు మన కళ్ళ ముందు కాలం చేసి వెళ్ళిపోతున్నారండి. ఈ చేతులతోనే సమాధులు చేస్తున్నాం. వారు సాధించలేని ఒకటి ఉండిపోయింది ప్రియమైన వాళ్ళ, ఈ బైబిల్ గ్రంథంలో. అది మనం సాధించాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకొరకు దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నారు, అందుకొరకు దేవుడు మనల్ని బలపరుస్తున్నారు. చాలామంది క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఎలా బ్రతికినా మరణించి పరలోకానికి వెళ్ళిపోరని చెప్పుకుంటారు. అది సాధ్యమే మీరు చెప్పండి? కాదు. ఈ మాట చెప్పిన పౌలు గారు, ఈ మాట రాయించిన పౌలు గారు, ఈ మాట రాసిన పౌలు గారు, తన జీవితం ఎలా ఉందో చెప్పిన పౌలు గారు, ఈయన అన్నాడండి ఒక మాట. మరలా ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనపడదు, ఎవరు అనరు ఇక. ఏంట మాట? తిమోతి పత్రిక రాస్తూ 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం, 2వ పత్రిక 4వ అధ్యాయం ఏడవచ్చు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారు, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత ధైర్యంగా చెప్పేశాడండి ఆయన. నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన. మీరు ఎంతమంది చెప్పగలరు ఈ మాట? నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను ఎంతమంది చెప్పగలరు ఈ మాట? ధైర్యం సరిపోవట్లేదు మనకు. చూసారా, ఎలా అనగలిగాడు ఈయన, ఎలా అనగలిగాడు అంటే చూడండి, ఆయన జీవితం గురించి ఆయన చెబుతూ కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తే ఆయన ఎలాంటి విట్నెస్ ఇస్తాడో తెలుసా? మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము, అంటే ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు అనమాట. అది ఆయన ఆయనలా నడుచుకుంటున్నాడట. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఆయన శక్తి నన్ను కప్పుచున్నది అంటున్నాడు. ఆయన అంటున్నారు, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది అంటున్నాడు ఆయన. ఆయనకైనా నీతి కిరీటం అందరికీ ఉందంటున్నారు. చూడండి అదే మాటలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ. ఏం అపేక్షించాలటమ్మా? ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షత. ఏం చేయాలట? అపేక్షించాలట. ఎలా ఇది? ఆయన ప్రత్యక్షత అపేక్షించటం అంటే ఎలా ఇది?
అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రేమిన వాళ్ళరా? మన యందు క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి, మన యందు క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి. మనల్ని చూస్తే క్రీస్తు లక్షణాలు మనలో కనబడాలి. మనల్ని చూసిన వారు క్రీస్తు చెంతకు రాగలగాలి. పౌలును చూసిన వారు క్రీస్తు చెంతకు రాగలుగుతున్నారు. ప్రత్యక్షత మన యందు ప్రత్యక్షపరచబడాలి, క్రీస్తు ప్రత్యక్షత. అప్పుడు ఇది మీకు సాధ్యం. అంటే నా జీవితంలో నేను ఎవరిని చూపించానంటున్నాడు ఆయన? క్రీస్తును. అదే కదని అంటున్నాడు ఆయన, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ, అది కోరుకునేవారికి, ఆ ప్రకారం జీవించేవారికి ఇది సాధ్యం అంటున్నాడు ఆయన. మనం అలానే ఉన్నామా? మన కోసం మనం బ్రతుకుతున్నామా? క్రీస్తు కోసం మనం బ్రతుకుతున్నామా? పౌలు గారు క్రీస్తు కోసం బ్రతికారు. ఇప్పుడు మనం దేవునికి ఉపయోగపడాలంటే, మన పరిస్థితుల్లో మనం చిక్కుకుని ఉన్నాం, మనం దేవునికి ఉపయోగపడాలంటే చెప్పండి, ఆయన శక్తి మనల్ని కప్పాలి. మన బలహీనత ఏందని మనల్ని బలపరచాలి. కన్య మరియమ్మ అడుగుతుందండి, ఇది నాకు ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరుగని దానినే అంటది. అప్పుడు గాబ్రియల్ గారు ఏమంటారు తెలుసా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుచున్నది అంటాడు ఆయన. చూసారా, సర్వోన్నతుని శక్తి. ఇప్పుడు మనము కూడా క్రీస్తు శక్తి చేత కప్పబడాలి. ఒక అబ్రహాం గారు బలహీనుడే, ఇస్సాక్ గారు బలహీనుడే, యాకోబు గారు బలహీనుడే, మోషే గారు బలహీనుడే, యెహోషువ గారు బలహీనుడే. వరుసగా భక్తులందరి గురించి ధ్యానిస్తున్నాం ప్రేమిన వాళ్ళం. ఏలియా గారు మన వంటి స్వభావం గల మనుషుడే అని రాయబడింది. మీకు ఈ రాత్రి దేవుడు మీ హృదయాన్ని మాటల ద్వారా తాకుతుంటే కనుక మీకు అర్థమవుతుంది, పౌలు గారు చెబుతున్న ఈ మాటే పాత నిబంధన భక్తుల జీవితాల్లో నెరవేరుతూ వచ్చిందన్నమాట. మీకు అర్థమైందా? వచ్చేవారు మట్టివారు, ఎందుకు కొరగాని వారు, బ్రతకడం కూడా జాతి కాని వారు, కానీ వారి జీవితాలు ఎప్పుడైతే ఈ శక్తి కమ్ముకుందో వారు బలవంతులుగా మార్పు చెందారు, విశ్వాస వీరులుగా పరిగణింపబడ్డారు. అందుకే వారి చరిత్ర చదువుతాం, విశ్వాస వీరుల జాబితా అని. అందులో ఉన్నది ఎవరనుకుంటున్నారు? ఈ శక్తి కమ్ముకున్నవారే, దేవుడు బలపరిచిన వారే. తెలుసా? ఇప్పుడు ఆ విశ్వాస వీరుల జాబితా ఇంకా ఖాళీలు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. అవకాశం అంటే మీరు ప్రయత్నిస్తే మీకుంటుందా ఉండదా? ప్రయత్నించాలి. చాలామంది ఆ సంగతి మర్చిపోతున్నారు. విశ్వాస వీరుల జాబితాలో మనం చేరిపోవడానికి ఇంకా అవకాశం నిలిచే ఉంది మన కొరకు. ప్రయత్నించాలి. ఈరోజు ఏంటి చెప్పండి? ఈ రాత్రి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పౌలు గారి జీవితంలో ఒక మంచి విట్నెస్ ఉంటుంది, అది చూడండి. ఇప్పుడు రెండు కళ్ళతో మీరు చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూద్దామండి. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకం ఉన్నాయి, అనేకం ఉన్నాయి. అన్నీ చెప్పట్లేదు, కొన్ని చెప్పాడు. కొన్నిటిలో ఒక పదం తెలుసా మీకు? జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ. సరే, ఇప్పుడు మీలో ఎంతమందికి నిద్ర రావట్లేదు? నిద్ర రాని వాళ్ళు ఎవరు? నిద్ర వస్తుందని వాళ్ళు చేస్తుండ ఒకసారి. నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా మీకు? నేను చాలా కనిపెట్టిన విషయంలో నిజమండి, మనకి జారబడ్డానికి ఏది ఉండకూడదు. నిజం, నా మాట నమ్మండి. మీరు జారబడ్డం మానేయండి. మీరు సరిగ్గా కూర్చోండి చెల్లి, ఇలాగే
నిద్ర వస్తేనని అడగండి. ఇప్పుడు అసలు మీరు నిద్ర వచ్చేవాళ్ళు ఇంకా ముందు వరుసలో కూర్చుంటే అసలు రాదు. మీరు ఏం చేస్తారంటే వెనకాల కూర్చుంటారు. నిజమండి, నాకు నిద్ర వస్తుందా? నాకు రాని నిద్ర మీకెందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు నిల్చోండి, నేను కూర్చొని చెప్తాను. జాగరణములు అనే పదాన్ని చూసారా పౌలు గారి జీవితంలో? ఏమంటే భక్తికి నిద్రపోకుండా ఉండడానికి సంబంధం ఉంది ప్రియమైన వాళ్ళరా. ఏమంటే లేకపోతే ఎందుకు చెప్పడం మనకి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు. బైబిల్ని జాగ్రత్తగా తెల్లవారుజాము 3 గంటలు వేసి పరిశీలిస్తుంటే ఇవన్నీ బయటపడుతున్నాయి. నేను లేవటం మానేయాలి, లేకపోతే బైబిల్ చదవటం మానేయాలి, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే. నేను 3 గంటలు లేచి బైబిల్ చదువుతుంటే నాకు ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఆయన. అసలు భక్తికి ముందు కావాల్సింది జాగరణం అని. ఈ సంగతి చూడండి, బైబిల్లో రాస్తున్నా సరే మనం పాటించట్లేదు, కానీ బయట ఉన్న సహోదరులు మాత్రం సంవత్సరానికి 1-2 పెట్టుకుంటారు ఈ కార్యక్రమాలు, జాగరణాలు. నిజమండి, దానికి దీనికి సంబంధం ఉంది. దేవుని కృప మన మీద నిలిచిపోవాలంటే ఆకలి దప్పులతో మన కడుపు ఉండాలి. ప్రేమ వాళ్ళ ఉపవాసం ఉంటుంటే పట్టలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉపవాసం ఉంటే పడట్లేదండి నాకు. ఎవ్వరు లేరు చూశారు, అందరూ శక్తిమంతులే ఇక్కడ. అయినా సరే మీ శరీరం మాట మీరు అంటుంటారు. ఇందాక మేము ప్రసంగం చేసి వచ్చేసిన తర్వాత, పిల్లలు తీసుకొచ్చిన తర్వాత నా మట్టి మీదకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అంటే చెప్పమంటారు, రాత్రి అంతా ఉండాలి కదా, కాసేపు నిద్రపోతే పోదా అని తెగ ట్రై చేశానండి. దేనికి? 1 గంట నిద్రపో వస్తే కదా నా బ్రతుక్కి. నిద్రపట్టడం లేదు. మళ్ళీ ఎక్కడనైతే ఇబ్బంది అవుతుంది, నేను నిద్రపోయి నిద్రలో జారిపోతే కనుక మీరున్న వచ్చి లేపుతారని ఇక్కడ వేసుకున్నాను పక్క. అంటే ఉపవాసానికి చెప్పండి వెలుగుగా ఉండడానికి సంబంధం ఉందన్నమాట. ఇంకో మాట అంటారు చూడండి, మీరు బాధపడతారు, మీరు రెప్పేస్తున్నారంటే మీరు ఉపవాసం లేరని అర్థం. కరెక్ట్ చెప్పినా, బాధపడినా కరెక్ట్గా చెప్తాను, అందుకు వస్తారు మీరు. నిజమండి, చిన్న ఆయుష్ కాలం మన శరీరాన్ని నలగొట్టుకుంటే తప్ప ఆయన శక్తిని మనం పొందుకోలేము. ఆయన శక్తిని మనం పొందుకోలేకపోతే నిత్య జీవంలో మనకు స్థానం లేదు. ఈ పరుగు పందెంలో, విశ్వాస వీరుల పరుగు పందెంలో మనకు చోటు లేదు. కాబట్టి ప్రయత్నించాలి. మంచిది, భక్తి పురుల జీవితాల గురించి ఆలోచిస్తున్నాం ప్రేమైన వల్లరా. బలహీనుడైన పౌలు గారు బలపరచబడ్డట దేవుని వలన. ఇంకా పాత నిబంధనలోకి వెళ్ళి తరచి చూస్తే ఒక అబ్రహాం గారి జీవితాన్ని మనం చూసాం, ఒక ఇస్సాకు గారి జీవితాన్ని, యాకోబు గారి జీవితాన్ని చూసాం, ఒక మోషే గారు నేను మాటమాంద్యం గలవాడిని అంటాడు ఆయన, ఆయన బలపరిచిన విధానాన్ని చూసాం, ఒక యెహోషువ గారు భయపడుతున్నాడు ఆయన, ఆయన బలపరిచి 31 రాజులను జయించిన గొప్ప సంఘటనలను ఈరోజు మధ్యాహ్నం మనం చూస్తాం. ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం గిద్యోను గురించి. గిద్యోను గురించి ఎన్నోసార్లు మనం పాఠాలు విన్నాం, కానీ ఆ విధంగా ఈరోజు మనం ఆలోచించాం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఈ 3 రోజుల నుంచి కూడా బలహీనులను బలపరుస్తున్నాడు, భయపడుతున్న వారిని ధైర్యపరుస్తున్నాడు దేవుడు. అంటే మనము భయపడుతున్నాం, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తారు? ధైర్యపరుస్తారు. బలహీనపరచటం, భయానికి లోను అయిపోయేలా చేయటం అనేది సాతాను యుక్తి. అంటే మనం కురింగిపోతాం. సామెత గ్రంథం ఏం చెబుతుంది? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేత కాని వాణి అయిపోతావు. అంటే నీ వలన ఇంకేమీ కాదు, నువ్వు ఆత్మను పట్టుకోలేవు, నీ ఆత్మను రక్షించుకోలేవు, చేత కాని వాణి అయిపోతావు అని వాక్యం చెబుతుంది కదా. అలా చేత కాని వాడిగా మనల్ని మార్చేసే శక్తి ఎవరు? అపవాది. దేవుడు మనల్ని బలపరుస్తుంటాడు. అయితే మనం భయపడి దేవుడు మనల్ని ధైర్యపరిచే లోపు మనల్ని పట్టుకోగలుగుతాడు అపవాది.
అందుకే దేవుడు ఈ మాటల ద్వారా అపవాది చేతుల్లో మనం ఇంకా పడిపోక మునిపే మనల్ని ధైర్యపరుస్తున్నారు. ఒకరోజు పేతురు గారు యేసుక్రీస్తు వారితో ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారు, సీమోను సీమోను నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అంటున్నాడు ఆయన. ఎందుకు ప్రభువా, నేను బాగానే ఉన్నాను కదా అంటున్నాడు ఈయన. ఎందుకంటే జల్లెడలో గోధుమలను వేసి జల్లించినట్లుగా అపవాది నిన్ను కోరుకుంటుందయ్యా అన్నాడు. ఒక సీక్రెట్ అది. అపవాది నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను భయపరచడానికి, నిన్ను బలహీనపరచడానికి, నా నుంచి నిన్ను దూరం చేయడానికి అపవాది నిన్ను కోరుకుంటున్నాడు. పరలోకంలో ఏం జరుగుతుందో ఎరిగిన ప్రభు ఈ సంగతిని పేతురుతో చెబుతున్నారు. ఆ ప్రభువే తన మాటల ద్వారా ఈ రాత్రి మనతోనూ చెబుతున్నారు, మీరు భయపడి ధైర్యపడే లోపు మీ జీవితం నాశనం అవుతుంది, మీరు బలహీనపడి బలపరచబడే లోపు మీ జీవితం నాశనం అవుతుంది. పేతురు గారికి హెచ్చరిక ఇవ్వకపోతే పేతురు గారు పతనమైపోయేవాడు. అలాగే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు గిద్యోను గారి జీవితాన్ని మనం మధ్యాహ్నం కొంతవరకు ఆలోచన చేసాం. మిద్యానీయుల చేతిలో బానిసలైపోయారు ఇస్రాయేలీలు. ఎందుకో చెప్పండి అందరూ. చూసారా, గుడ్లు పెద్ద అవుతూనే నిద్రగిరిపోయింది. ఎందుకంటారు, ఇతర దేవతలను పూజిస్తూ దేవుని విసర్జించినందున 7 సంవత్సరాలు మిద్యానీయులు ఇస్రాయేలీయులను అణగతొక్కేస్తారు, పండిన పంటలను పాడు చేసేస్తారు, వారికున్న పశువులను ఎత్తుకుపోతారు, వారి ఆహారాన్ని పట్టుకుపోతారు. ఇక ఇస్రాయేలీయులు కొండలంట గుట్టలంట తిరుగులాడుతూ బ్రతుకుతారు. చాలా దయనీయమైన పరిస్థితి. అప్పుడు చేసేది ఏమి లేక తిరిగి వారంతా కలిసి దేవునికి మొర్ర పెడతారు. దేవుడు ఆ మొర్రను విని వారితో మాట్లాడతారు, కానీ వారికి సహాయం చేయరు. మధ్యాహ్నం ఒక మంచి మాట విన్నారు మీరు, దేవుడు సహాయం చెయ్యాలి అంటే ఎవరి ద్వారా చేస్తాడైనా? ఈ గుంపులో ఎవరైనా నన్ను కలిగి ఉన్నారా చూస్తాడు ఆయన. ఇస్రాయేలు అందరూ పాడైపోయారు, ఆ ఇస్రాయేలు మొర్ర పెడుతున్నారు, వారికి సహాయం చేయాలి ఇప్పుడు దేవుడు. అందుకు దేవుడు, ఎవరైనా వీరిలా పాడైపోకుండా నన్ను కలిగి ఉన్న వారు ఉన్నారా అని ఎదురు చూస్తున్నాడు. ఉన్నారా లేదా? ఉన్నారు, ఉన్నారు. ఎవరతను? ఒక పిరికివాడు, ఒక పిరికివాడు. ఆ పిరికివాడు అందరిలా కాదు, కాస్త కూస్త హృదయంలో దేవుని గురించి ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుని గురించిన ఆలోచన మీరు కలిగి ఉంటే చాలు, యథార్థమైన హృదయం మీకుంటే చాలు, మీరు బలహీనులైనా అంగహీనులైనా, మీరు ఎవరైనా ఎంత రోగగ్రస్తులైనా మిమ్మల్ని నిలబెట్టి దేవుడు ఉపయోగించుకుంటారు. గిద్యోను బలహీనుడు, ఈ బలహీనుణ్ణి దేవుడు ఉపయోగించుకుంటున్నారు. ఏం జరిగింది? అసలు గిద్యోను జీవితంలో ఎన్నిసార్లు భయపడ్డాడు, ఎన్నిసార్లు దేవుడు బలపరిచారు? యెషయా గ్రంథంలో చదవబడిన ఆ లేఖను ఎలా నెరవేరింది, ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. ముందుగా ఆ గిద్యోను గారి చరిత్రను, మీరు అందరూ ఇంగ్లీషు ఎక్కువ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఇంగ్లీష్లో చూపిస్తాను జాగ్రత్తగా. ఆ చిత్రాన్ని చూడగానే మీకు అర్థమవుతుంది. అది చూసిన తర్వాత పాఠాన్ని వివరిస్తాను. తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా. తెలుగు అయితే మీరు రెప్పేసినా మీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్ కాబట్టి కళ్ళు తెరిచి చూడాలి మీరు.